నమస్తే, వెల్కమ్ టు ఇస్రాయల్ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన స్వర్ణ సుధాకర్ రెడ్డి అందరి సహకారంతో బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తానని వెల్లడి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. అన్ని జడ్పీటీసీ స్థానాలు టీఆర్సీఏ గెలుచుకోవడం గొప్ప విజయమని హర్షం. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మున్సిపల్ కార్మికులు కనీస వేతనం 24,000 చెల్లించాలని డిమాండ్. జిల్లా పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్ హాల్లో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ రొనాల్ రోజు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డిలతో పాటుగా ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలానగర్ జడ్పీటీసీగా గెలుపొందిన జర్పుల కళ్యాణి లంబాడ సాంప్రదాయ వస్త్రధారణతో సభకు హాజరై ప్రమాణ స్వీకారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి తనవంతుగా కృషి చేస్తానని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ నూతన చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో విద్య వైద్య రంగాలపై పూర్తి స్థాయి ఫోకస్ పెడతానని ఆమె స్పష్టం చేశారు. భూత్పూ జడ్పీటీసీగా గెలుపొందిన స్వర్ణ సుధాకర్ రెడ్డి జడ్పీ మీటింగ్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆమె చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డిలతో పాటుగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించారని, అందరి సహకారంతో తన బాధ్యతలు చక్కగా నెరవేరుస్తానని అన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం నిరంతరం కష్టపడి చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలుగా భూత్పూర్ మండలం ఎన్నికైనందున అమలులో ఉన్న చట్టం ప్రకారం స్థానిక సంస్థల చట్టం పట్ల యథార్థమైన శ్రద్ధ కలిగి ఉండగలని, నేను స్వీకరించుకో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలని భగవంతుడు పేరిట ఆత్మసాక్షిగా సచ్చరించేందుకు ప్రమాణం చేయించింది. హలో బ్రదర్, కిందండి కెమెరాలు. ఏంటది ఉపాధ్యక్షుల్ని ఒకసారి బ్రహ్మాండ స్వీకారం తీసుకు కూడా వస్తలేదా? దీనికి కొంటో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, అలాగే కేటీఆర్ గారు, మా జిల్లా మంత్రులు, మా శాసనసభ్యులందరూ కలిసి ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళ ఎంత మంచిగా అయితే వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళలాగే నేను కూడా అందరినీ కూడా మంచి తట్టుకుపోతూ అందరికీ కూడా న్యాయం చేయాలి జరగాలి. మీ అందరి సహకారం కూడా నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఒక్కళ్ళు ఏమీ చేయలేము. మీ అందరూ సహకారం కావాలి. అట్లాగే మీ అందరూ మనందరం కూడా ఇక్కడ నుంచి ఒక కుటుంబంలో సభ్యుదాం. మనం అందరం కలిసికట్టుగా ఉండి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మాకు ఆశీర్వదిస్తాము. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు అవుదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలకు ఎంతో నమ్మకం ఉండబట్టే జిల్లాల్లోని మొత్తం జడ్పీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇది కొత్త రికార్డు అని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి బీడు భూముల్లో రైతన్నల సిరులు పండించేలా చేస్తామని హామీనిచ్చారు. ప్రత్యేకంగా వారందరికీ ప్రజలందరూ కూడా వారి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎప్పుడు కూడా కనీ విని ఎదగని రీతిలో ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో
ఒక చరిత్ర సృష్టించినటువంటి ప్రజలు. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటి నుంచి నేటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఒకే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి మొత్తానికి మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్లు కట్టబెట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అది ఏ రికార్డైనా రాసుకోవచ్చు, అంత గొప్ప చరిత్ర అది. అంటే ప్రజలకు ఈ ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పట్ల, కేసీఆర్ గారి పట్ల ఎంత విశ్వసనీయత ఉంది, ఎంత నమ్మకం ఉంది, ప్రజలకు ఎలాంటి నమ్మకం ఉంది అనేది ఈ జిల్లా పరిషత్ చైర్మన్ డెప్యూటీస్లే ప్రమాణికమే. ఖచ్చితంగా గతంలో అనేక రకాల కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అధికారాలు ఏంటి ఇవ్వలేకపోయాడు, డైరెక్ట్గా నేరుగా గ్రామ పంచాయతీలకు పోవడం మూలన నిధులన్నీ కూడా ఇబ్బందిగా ఉండేది. అది ఈసారి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏ అంశాలు వీళ్ళ పరిధిలో ఒక దేవాలయం దానిపైన ఆ ముఖ్యమంత్రి గారు అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. జడ్పీసీలకు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక అధికారాలు ఇచ్చి గ్రామీణ వ్యవస్థలో మమేకం చేసి అధికార వ్యవస్థను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పనిచేసే విధంగా ప్రత్యేకమైనటువంటి అధికారాలు కూడా త్వరలోనే మా ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతా ఉన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వాలకు పట్టడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి గురుమూర్తి డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ, ప్రధాని మోదీ మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగారే తప్ప వారి జీవన స్థితిగతులు మార్చే విషయం పట్టించుకోకపోవడం దారుణమని వాపోయారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 తారీఖుల్లో మున్సిపల్ కార్మికుల సమ్మె దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దశలవారీ పోరాటాలు గత 6 నెలల నుంచి కొనసాగుతూ ఉన్నాయి. మొన్న 28 తారీఖు రోజు డిఎంఏ కార్యాలయం ముట్టడి కూడా జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లేదు. కేసీఆర్ గారు సఫాయి కార్మికులారా మీకు సలాం అని చెప్పేసి సఫాయి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి పట్టణాలు అందంగా శుభ్రంగా ఉన్నాయని చెప్పేసి కితాబు ఇస్తూ ఉన్నారు. మాకు కావాల్సింది కితాబు కాదు. కార్మికులకు రెక్కాడితే డొక్కాడిని కార్మికుల యొక్క వేతనాలు పెంచకుండా ఇంకో రకంగా వాళ్ళ కనీసమైనటువంటి వేతనం 24,000 ఇవ్వాలని చెప్పేసి దేశంలోని అత్యున్నతమైన సుప్రీంకోర్టు చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిశీలన లేదు. రెండో వైపు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో చాలా తక్కువ వేతనాలు 2,000-3,000 ఇస్తా ఉండే పరిస్థితి ఉంది. GO 14ను కూడా అమలు చేయకుండా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలనా యంత్రాంగం చాలా ఇబ్బందులు కార్మిక వర్గానికి గురిచేస్తూ ఉంది. కాబట్టి కార్మికులకు కనీస వేతనం 24,000 ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పర్మనెంట్ చేయాలని చెప్పేసి, పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని, గ్రాట్యుటీ ప్రమాద బీమా సౌకర్యం దాంతోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధృతంగా పోరాటాలు కొనసాగుతుంటే దేశంలో మోడీ గారు వారణాసిలో ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికుల కాళ్ళు కడిగిన తప్ప వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు మెరుగైన జీవితం గడపడానికి జీతాలు పెంచకుండా ఓట్ల రూపంలో ఆయన సొమ్ము చేసుకున్నాడు. కాబట్టి కేసీఆర్ మోడీ గారు వెంటనే వాళ్ళు స్పందించి మున్సిపల్ కార్మికుల యొక్క కనీస వేతనం 24,000 వేతనం వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉంది, పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది, దిగిపోయినటువంటి కార్మికుల స్థానంలో వాళ్ళ పిల్లలను వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ కొత్త మున్సిపాలిటీలో కూడా GO 14 అమలు చేయకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులపైన, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలపైన చర్యలు తీసుకోకపోతే ఇంకా ఉధృతమైన పోరాటం వస్తుంది. ప్రజలకు శాంతి భద్రతల విషయంలో మరింత భరోసా కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం చేపడుతున్న అనేక కార్యక్రమాలు జనం మన్ననలు పొందాయి. వీటిని మరింతగా కొనసాగించడానికి సురక్ష మహబూబ్ నగర్ లో భాగంగా పోలీసులు ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రాజేష్ ఆధ్వర్యంలో వీరన్నపేట ఏరియాలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పించడానికి పోలీసులు ఉన్నారని, ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఈ యొక్క మన వీరన్నపేట యొక్క కాలనీలో ప్రజా పోలీస్ దర్బార్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కాలనీ యొక్క సమస్యలను తెలుసుకోవడం గురించి, తర్వాత ప్రజల యొక్క వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయి,
వాళ్ళు ఏ విధంగా మేము రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా పని చేయాలి, ఇంకా మా పనితనాన్ని ఏ విధంగా నిరూపించుకోవడం కోసము ఈ యొక్క పోలీస్ దర్బార్ని మా యొక్క ఎస్పీ మేడం గారి రమారాజేశ్వరి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ నిర్వహించడం జరిగింది. దానికి కాలనీ పెద్దలు అందరూ వచ్చారు, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు. వాళ్ళ యొక్క సమస్యలని మేము ఎంత త్వరగానైనా సమస్యని సాల్వ్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్గా ఇచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఈ యొక్క తాగడం ఎక్కువ, తర్వాత కాలనీలో చిన్న చిన్న సమస్యలు ఈ ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటినీ కూడా అధిగమించడం కోసం, ప్లస్ వాళ్ళని సేఫ్ కాలనీగా చూడడం కోసం సీసీ కెమెరాల గురించి, తర్వాత ఈ చిన్నపిల్లలు మైనర్ లవ్ గురించి వీళ్ళ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ విధంగా ముందుకు సాగుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలను మాకు తెలియజేస్తే వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడము, తర్వాత ఈ పెట్రో కారు ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన 10 నిమిషాల్లో వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడం కోసమే వాహనాలు కానీ తర్వాత ఇవన్నీ కూడా కల్పించడము జరిగింది. దాని ద్వారా ఈ ప్రజలకు అత్యంత దగ్గరై వాళ్లకు సేవ చేయడం కోసమే ఈ ప్రజాధర్మాన్ని నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్సిపల్ కార్మిక సంఘం నేత ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం అమరచింతలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అమరచింత మున్సిపల్ కార్మికులు 4-5 తారీఖు టోకన్ సమ్మె చేయదలిచినారు. అదేవిధంగా కార్మికుల యొక్క తరతరాల నుంచి ఎన్నో గుండుపడిపోయినటువంటి సమస్యల గురించి ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు మా యొక్క సమస్యల గురించి వినతి పత్రాలు అందించినప్పటికీ మాకు సమస్యల పరిష్కారం కాలేదు. అదేవిధంగా మాకు పెంచిన వేతనాలు, మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతనాలు జీవో నెంబర్ ప్రకారము 14 ప్రకారము వేతనాలు 18,000 ఇవ్వాలని ఉన్నప్పటికీ నేటి కూడా మాకు అరకొర వేతనాలు ఇస్తూ మా యొక్క కడుపులు గడవక మేము ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నాం. అదేవిధంగా ఈరోజు మేము 4-5 తారీఖులకు మండల కార్యాలయం ముందు పికెటింగ్ ఏర్పాటు చేసి సమ్మెకు దిగినాము. విద్యా వైద్యంపైనే తన తొలి ఫోకస్ ఉంటుందని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ నూతన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన స్వర్ణ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం అందరి సహకారంతో ముందుకు వెళ్తానంటున్న స్వర్ణ సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ప్రత్యేక ముఖాముఖి. స్వచ్ఛమైన రాజకీయాలకు, నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలకు, విలువలతో కూడిన రాజకీయాలతో ఇవాళ ఇంకా రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే పాత తరానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని మనం కాగడా పెట్టి వెతకాల్సిన అవసరం లేని ఏకైక వ్యక్తి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారని చెప్పాలి. గతంలో అంటే అమరచింత ఎమ్మెల్యేగా వారు పనిచేశారు. వారి హయాంలో వెనకబడ్డ అమరచింత ప్రాంతం ఎంతో డెవలప్మెంట్ అయింది. డిగ్రీ కళాశాల వంటి ఉన్నత విద్యలు అక్కడికి అందుబాటులోకి వచ్చాయి. నీతితో కూడిన రాజకీయాలు చేస్తూనే సుదీర్ఘకాలం పాటు రాజకీయాలకు వారు ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టిన తర్వాత చాలా దూరంగా ఉన్న నైతిక విలువలతోనే కట్టుబడి ఉన్న వారు ఇవాళ అత్యంత కీలకమైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అంటే మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా వారు ఎంపికయ్యారు. కొద్దిసేపటి క్రితమే అత్యంత వైభవోపేతంగా కనుల పండుగగా వారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఈ వారు ప్రమాణ స్వీకారం చేయడం వారి అభిమానులకితో పాటుగా నీతివంతమైన రాజకీయాలను కోరుకునే ఎంతోమందికి మేధావుల కుడుక ఈరోజు చాలా శుభవార్త ఇదనే చెప్పాలి. ప్రస్తుతం మా స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి అంటే రాబోయే రోజుల్లో వారు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు, మహబూబ్నగర్ జిల్లా పరిషత్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేడం మీకు శుభాకాంక్షలు. మేడం అంటే మీరు ఒక సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఇవాళ యాక్టివ్ పాలిటిక్స్లకు వచ్చారు. అంటే రాజ్యాంగబద్ధమైన కీలకమైన జిల్లా పరిషత్ చైర్మన్, క్యాబినెట్ ర్యాంకు గల జిల్లా పరిషత్ చైర్మన్కి వచ్చారు మేడం. ఎలా అనిపిస్తుంది మేడం ఈ గ్యాప్ అంతా, మళ్ళీ ఇక ఒక పెద్ద స్థానంకి వచ్చారు, టోటల్ ఈ ఎపిసోడ్ అంతా ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇక నేను అనుకోలేదండి, చాలా అంటే ఇంక అయిపోయింది, ఒక టర్మ్ చేశాను మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా నేను యాక్టివ్గానే ఉన్నాను, పదవి లేకపోయినా కూడా సరే చాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మాత్రం 10 మందికి సాయం చేస్తే చాలు, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా బాగున్నారు. సో డెవలప్మెంట్ ఏదైనా కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తున్నారు కనుక ఈ నేను అసలు మళ్ళీ నాకు ఈ పోస్ట్ వస్తుందని కూడా నేను అనుకోలేదండి. సో నేను కల్లో కూడా నేను అనుకోంది ఈరోజు నా దగ్గరికి వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉందండి. మేడం మామూలుగా రాజకీయాలంటేనే ఈరోజు సమాజంలో ఒక రకమైన ఏహ్య భావం వెలువడుతుంది మేడం.
రాజకీయ నాయకులు అందరూ ఏదో ఉంటారన్న అభిప్రాయంతోనే ప్రజల్లో ఒక దృఢమైన విశ్వాసం ఉంది మేడం, దృఢమైన దురభిప్రాయం ఉంది మేడం, అది దురభిప్రాయం అనే చెప్పాలి, అందరూ అలా లేరు. అలాంటి రోజుల్లో మీరు గత దాదాపుగా 2 దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాలు ఉన్నారు మేడం, అంటే ఎంతటి ఒత్తిడులకు గురైన కూడా మీరు నైతిక విలువలతోనే ముందుకు సాగారు మేడం ఇప్పటివరకు కూడా. అంటే ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది మేడం, అంటే ముల్లవంతన మీద ప్రయాణం చేయడమే అట్లా ఫీల్ అవుతున్నారా మీరేమన్నా? ఫస్ట్ ఏంటంటేనండి, చెడు ప్రచారం ముందు తొందరగా అవుద్ది, మంచికి ప్రచారం తక్కువ. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు అందరూ ఏమో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ఉంటే ఒక చిన్న ఇది, ఇప్పుడు ఒక మాట అండి, వాళ్ళు మంచిగానే ఉంటారు, తెలుసో తెలియక వెనకాల వాళ్ళు ఏమైనా చేస్తే అది ఆ ఎఫెక్ట్ పడదు తప్ప చాలా వరకు కూడా అందరూ మంచిగా ఉన్నారండి, మంచిగా పనిచేస్తున్నారు. నేనైతే మీతో ఏగేపి ఉంచను, చాలా తక్కువ మంది అట్లా ఉంటారు తప్ప చాలా వరకు కూడా దురభిప్రాయం ఉంది. మీరు చెప్పి మీ మాటల్లోనే మనకు తెలుసు దురభిప్రాయం తప్ప అది కరెక్ట్ కాదండి. మంచిగా చేయాలి, ప్రజలకు మేలు చేయాలని ప్రతి నాయకుడికి ఉందండి. దానికి మీలాంటి వాళ్ళు సహకారం ఉంటే మేము తప్పకుండా ఇంకా మంచిగా మీరు కోరుకున్నట్టు మంచి సమాజానికి మీ సహకారం కూడా మాకు కావాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే కీలకమైంది మన మహబూబ్నగర్ మేడం, ఇక్కడ జడ్పీ చైర్మన్గా మీరు వచ్చారు మేడం, మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి మేడం, ఏం డెవలప్మెంట్ చేస్తాం అనుకుంటున్నాం మేడం, ఏం సమస్యలు గుర్తించారు, ప్రజలకు ఏం మేలు చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు, ఈ ప్రాంత ప్రజలు జీవన స్థితిగతుల్లో మార్పులు వస్తాయని మీరు భావిస్తారు మేడం? అంటే మీరు ఇంతమందికి ఒక అభ్యుదయవాదిగా ఒక కవిగా ఉడికే ఈ జిల్లా మీద మీకు ఒక సాహితీపరమైన పట్టు ఉడుక ఉంది మేడం, ఇటు రాజకీయ రంగం ఇటు సాహిత్య లోకం నుంచి కూడా మీకు అభిమానులు ఉన్నారు మేడం, మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి మేడం, ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం? ముందు విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడేమంటున్నారంటే ఏదో ఆఫీసులో కూర్చొని మాట్లాడటం కాదు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు అవగాహన కల్పించండి అంటున్నారు. ఎప్పుడైతే ప్రజలలో మార్పు వచ్చిందో తొందరగా కూడా, ఒకప్పుడు పాలమూరు అంటే వలసల జిల్లా, కానీ ఈరోజండి చాలామంది మీరు అంటే మీ దృష్టిలో కూడా వచ్చి ఉంటుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది ఎవరైతే వలసలు పోయారో వాళ్ళందరూ కూడా ఈరోజు వస్తున్నారు. అట్లాగే 2-3 ఇయర్స్లో పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా అయితే, ఇంకా నేనైతే కోనసీమ ఎలా ఉందో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుణ్యమ అంటూ ఇక్కడ కూడా ప్రజలు, ఆ ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారండి. వలసల జిల్లా అన్న పేరు ఎట్లా అంటే, ఒకప్పుడు వలస జిల్లా ఉండేది పాలమూరు, ఇప్పుడు మాకు మంచిగా అయింది అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది, నాకు నమ్మకం ఉందండి, తప్పకుండా కూడా అవుతుందా పని. రేపటి నుంచే కార్యాచరణలోకి దిగుతారని కొంతమంది అంటున్నారు మేడం గారు, అంటే ఆఫీసులో కూర్చొని పనిచేయరు, క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ స్థితిగతులు చూసి ప్రజలతోనే ఆ ప్రాంత ప్రజలతోనే మమేకమై అక్కడ నాయకుల సహకారంతో ముందుకెళ్తారంటారు మేడం, మీ ఫస్ట్ విజిట్ ఎక్కడ ఉండబోతుంది మేడం? ఇది నా ఒక్కదాంది కాదండి, నేను చెప్తాను, ఇది నా ఒక్కదాంది కాదు, మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, మీరు ఎప్పుడైతే కుర్చీలో కూర్చున్నారో అప్పటి నుంచి మీరు ఫీల్డ్ వర్క్ చేయండి అని చెప్పారు. సో మా అందరం కూడా మేము అనుకున్నాం తప్పకుండా మనం కష్టపడదామని. నేనైతే భూత్పూర్, ఇప్పుడు భూత్పూర్ జడ్పీటీసీ అండి, సో అందుకని చెప్పి ఫస్ట్ భూత్పూర్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఫస్ట్ మేము మీరు చెప్పినట్టు నా వరకు అయితే మీరు అడిగారు చెప్తున్నా అని చెప్పకుండా అనుకున్నా, ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా స్కూల్స్ మీద పెట్టాలండి, ఎందుకంటే ఒక్కసారి సమాజంలో మార్పు విద్యతోటే వస్తుంది. సో నాకు ఎక్కువ ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నా, ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రజలు పెద్దవాళ్ళకు కూడా పిల్లల పట్ల ఎట్లా ఉండాలి వాళ్ళు, పిల్లల్ని ఎట్లా, ఇదన్నీ కూడా నేను ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తానండి. యువతకు అంటే మీరు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు యువత పరిస్థితుల మీద అంటే ఈ ప్రాంతంలో జీవనోపాధులు పెంచాలి, పరిశ్రమలు ఏర్పాటు కావాలని మీరు అనేక సందర్భాల్లో అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నోటీసు గుడికి తీసుకెళ్లారు, దానిపై ఎంతో పోరాటం చేశారు మేడం, గట్టిగా మీరు ప్రయత్నం చేశారు మేడం, అప్పట్లో కొంత సాధ్యమైంది, ఇంకా కొంత సాధ్యం కాలేదు మేడం. అంటే మీరు కుటుంబ నేపథ్యంగా చూసినప్పుడు కొన్ని వందల మందికి ఆశ్రయం కల్పించి కొంతమంది వందల మందికి ఉపాధి కల్పించిన కుటుంబం నుంచి మీరు వచ్చారు మేడం, యువతకు మీరు ఏమని అడ్వైజ్ ఇస్తారు మేడం? అంటే ఉద్యోగాల కోసమే వెయిట్ చేయకుండా స్వయం ఉపాధి వైపు వెళ్ళమంటారా, స్కిల్స్ పెంచుకోమంటారా, ఏమంటారు మేడం? ఫస్ట్ ప్రతి యువత కూడా స్కిల్స్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇంకోటి ఏంటంటేనే, ఎక్కువ మనకి డ్రాబ్యాక్ ఎక్కడొచ్చింది, డిగ్రీ చేస్తారు, వచ్చిన తర్వాత ఆ చిన్న పని మేము చేయమంటారు. నేనేమంటున్నానండి, మనము మంచిగా నిజాయితీగా కష్టపడి పనిచేయడానికి సిగ్గుపడకూడదు. సో నేనేమంటే తల్లిదండ్రులు కష్టపడుతుంటారు, వీళ్ళు పొలంలోకి వెళ్ళి కూడా తల్లిదండ్రులతో పాటు కష్టం చేయాలి, అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు కూడా ట్రై చేయాలండి. సో ఈ పని చేసుకుంటూ తప్పకుండా
ఉద్యోగాలను వెతుక్కుంటే ఒకటి కాకపోతే ఒకటన్నా సక్సెస్ అవుతారు. అట్లా కాకుండా ఏదో ఒక ఉద్యోగం కావాలి, మేము చదువుకున్నాము, మేము ఈ పని చేయము అన్నది మాత్రం ఫస్ట్ యువతలో అది పోవాలండి. ఏ పని అన్నా కానీ స్వయం మా స్వశక్తితో మేము పైకి వస్తాము. గవర్నమెంటే ఏదో ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే ఎవరు కూడా అంతలా చేయలేరు. సో వాళ్ళు కూడా ఓన్గా డెవలప్మెంట్ అవ్వడానికి, డెవలప్ కావడానికి ప్రయత్నం చేయాలండి. యువతలో కూడా మార్పు రావాలి, వాళ్ళు తప్పకుండా వస్తుంది కూడానండి. ఇప్పుడిప్పుడు అవగాహన పెంచుకుంటున్నారు చాలామంది. ఏంటంటే ఓన్గా కూడా చిన్న చిన్న పెట్టుకుంటున్నారు. అట్లాగా చిన్నగా పెట్టుకుని మంచిగా డెవలప్ అయిన వాళ్ళని చాలామంది నేను చూశానండి. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని యువత తప్పకుండా ముందుకెళ్తారు. ఇంకా వాళ్ళు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలనే కాకుండా ఏదో ఒక పని చేసుకుంటూ డెవలప్ అవడానికి వాళ్ళు కృషి చేస్తారు. మా వంతు సహకారం కూడా మేము అందిస్తామండి. ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు మేము మెసేజ్ మేడం. నేను ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటేనండి, ప్రతి పని కూడా ప్రభుత్వమే చేయాలి అని అనకుండా మనం కూడా దాంట్లో భాగస్వాములైతే తప్పకుండా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మేడం గారి యొక్క అభిప్రాయం. మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ నాయకులు అందరూ కలుపుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ సలహాలు సూచనల మేరకు జిల్లాను పురోభివృద్ధి వైపు తీసుకువెళ్తానని స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. వారి ఆశయాలు ఫలించాలని మనమంతా కూడా ప్రార్థిద్దాం. కెమెరామెన్ అశోక్ కుమార్తో పసుపుల శ్రీనివాస్ మహబూబ్నగర్. మహబూబ్నగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని జిల్లా పరిషత్ నూతన వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు త్వరగా ప్రారంభమై పనులు సజావుగా జరగడానికి కృషి చేస్తానంటున్న కోడ్గల్ యాదయ్యతో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి పనిచేసిన కోడ్గల్ యాదయ్యను ఈరోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి వివరించింది. కష్టపడి పనిచేసే వారికి టీఆర్ఎస్లో ఏ విధంగా సముచిత స్థానం లభిస్తుందనే దానికి చెప్పడానికి మనకు కోడ్గల్ యాదయ్య గారు సజీవ సాక్ష్యంగా మనకు నిలుస్తారని చెప్పాలి. యాదయ్య గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. జడ్పీవై చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న ఆయన రేపటి నుండి ఏమే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఏ సమస్యలు జిల్లాలో గుర్తించారు, వాటి సమస్యల పరిష్కారం కోసం ఏం చేయబోతున్నారనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా మీకు ఎస్ఎన్ఐ ఛానల్ తరపు నుండి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు వైస్ చైర్మన్గా పదవి బాధ్యతలు ఇవాళ చేపట్టారు. మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఈ ప్రాంతానికి జరిగిన అంటే నీళ్లు నిధులు నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉద్యమనేత కేసీఆర్ గారు ప్రారంభించిన టీఆర్ఎస్ ఉద్యమంలో మీరు చురుగ్గా పనిచేశారు. ఇవాళ మీరు రాజ్యాంగబద్ధమైన జడ్పీ వైస్ చైర్మన్ అయ్యారు. అంటే మీరు ఇప్పటివరకు తీసుకున్న ఫీడ్బ్యాక్ను రేపు క్షేత్రస్థాయిలో ఏ విధంగా కనబరుస్తున్నారు, సమస్యలను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలకు సరికే తెలంగాణ ఉద్యమం జరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క కళ ఏదైతే తెలంగాణ ప్రజల కళ నీళ్లు నిధులు నియామకాలు అనేటివి క్షుణ్ణంగా తెలంగాణ ప్రభుత్వంలో మనం చూడడం జరిగింది. మరి నా మీద నమ్మకంతో నేను ఉద్యమం చేసినందుకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. కేసీఆర్ గారికి, మరి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్ గారికి, ఆల వెంకటేశ్వర్ గారికి నేను యొక్క విసుగు ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో భాగంగా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ అడుగులేయడానికి వస్తానికి ఈరోజు కేసీఆర్ ముందుకొచ్చడం జరిగింది. ఈరోజు నాకు జడ్పీ వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిండ్రు. నేను యొక్క జిల్లా యొక్క సమస్యలన్నీ తెలిసిన అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి మంత్రి గారి సహకారము, తర్వాత ఎమ్మెల్యేల సహకారం తీసుకొని, మరి జడ్పీ చైర్మన్ సహకారం తీసుకొని అభివృద్ధి కోసానికి ఏదైతే ముఖ్యంగా పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా ఏదైతే ఉందో దాన్ని కేసీఆర్ ఈరోజు తూచ తప్పకుండా దాన్ని తూర్చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. పాలమూరు ఏదైతే ప్రాజెక్టును, ఈ ఉదండాపూర్ కాడ ఉన్న ప్రాజెక్టును అతి త్వరలో మరి మంత్రి గారు ఎమ్మెల్యేల గారు ఇందాకనే చెప్పడం జరిగింది. వారికి అండదండలుగా ఉండి మా యొక్క ప్రతి ఎకరాకు నీళ్లు రైతుకు సుఖ సంతోషం ఉండడానికి వస్తానికి, పచ్చడి పంటలు వండడానికి వస్తానికి, మరి ఏదైతే ఉదండాపూర్ రిజర్వాయర్ అతి త్వరలో మరి పూర్తి అవ్వబోతుంది కాబట్టి ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసానికి మరి అందరి సహకారంతో అభివృద్ధి కోసానికి పాటుపడతాండని చెప్పి మనం చేస్తున్నాం. నేషనల్ హైవే ఉన్న జర్చర్ల ప్రాంతంలో ఇంకా పరిశ్రమలు పెద్ద ఎత్తున రావడానికి మీరు ఎలాంటి కార్యాచరణ ముందుకు తీసుకోబోతున్నారు? పెద్దల లక్ష్మారెడ్డి గారి దృష్టికి, పెద్దల శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి, రాష్ట్ర పెద్దల దృష్టికి ఈ సమస్యలను ఎట్లా తీసుకోబోతున్నారు? అంటే ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు అవకాశాలు లేక చాలామంది ఉపాధి హైదరాబాద్కు ఉపాధి వెళ్ళి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఏదో విధంగా కష్టపడి బతున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ఏమైనా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాటు ఏమైనా ప్రభుత్వంతో మాట్లాడి చేయించగలుగుతారా? మహబూబ్నగర్ జిల్లాకు తలమానికమైనటువంటి పోలేపల్లి సెజ్జు
నిరుద్యోగులకు అన్ని విధాలు ఆదుకుంటుంది ఈరోజు షెడ్యూల్. ఆ షెడ్యూ పుణ్యాన్ని బాధపడిన కానీ సాధనారే కానీ మామూలు ప్రజలు ఏదైతే ఉందో నిరుద్యోగమైన పిల్లలందరూ కూడా ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కలుగుతున్నాయి. ఈరోజు ఆ సెజ్జు పుణ్యాన బాధపల్లిలా ఎక్కడ చూసినా అపాయింట్మెంట్స్ నెలకొల్పుతుండ్రు. ఆటో వాళ్ళ కాడ నుంచి, తర్వాత రైతుల కాడ నుంచి, కిల్లు కొట్టు కాడ నుంచి, కటింగ్ షాపుల కాడ నుంచి, ఈరోజు హోటళ్ళ కాడ నుంచి అందరూ కూడా ఇలా హైదరాబాద్లో ఏదైతే ఉందో అది జడితలలో ఈరోజు కండాలు చూడడం జరుగుతుంది. మరి ఇంకా పరిశ్రమలు రావడానికి వస్తానికి మరి మంత్రుల సహకారం, మా ఎమ్మెల్యే సహకారం తీసుకొని కేటీఆర్తో కానీ కేసీఆర్తో మాట్లాడి ఇంకా పరిశ్రమలు జడితలకు రావడానికి వస్తానికి మరి శాశక్తులు నేను కృషి చేసి నిరుద్యోగ ఏదైతే సమస్య ఉందో దాన్ని తీర్చడానికి వస్తానికి నేను శాశక్తులు ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం. అధికారులకు మీరు ఇచ్చే సందేశం, అధికారులు ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన పుణ్యాన ఈరోజు అధికారులందరూ కూడా క్షుణ్ణంగా పనిచేయడం జరుగుతుంది. ఇంకా మీ సేవలు ప్రజలకు సేవలు చేయడానికి వస్తానికి మీరు అధికారులు ఏదైతే మీ ఉందో నిధులను కూడా సక్రమంగా మరి పనిచేయాలని చెప్పి అధికారులకు ఎస్ నైన్ ద్వారా మరి అధికారులకు మీకు ఏదైతే అవకాశం కలిగించిందో తెలంగాణ ప్రభుత్వంలో సేవ చేసే అవకాశం కలిగించింది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులు పనిచేయాలని చెప్పి మరి మంచి పేరు రావాలని తెలంగాణ కోసానికి మనకు మంచి పేరు రావాలంటే మీరందరూ కూడా సహా సహకారాలు అందించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇది యాదయ్య గారి అభిప్రాయం. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమే తను ఉద్యమం చేశానని, ఉద్యమంలో భాగంగా ఇవాళ తనకు జడ్పీ వైస్ చైర్మన్ పదవి రావడం ఎంతో సంతోషమని, ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, ఎస్ఎన్ఐ న్యూస్, మాగున్నారు. కోయిల్కుంటల్ మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆ మండల జడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల జలాలను మండలంలోని పొలాలకు తరలించి బీడు భూములను పసిడి పంటలతో కళకళలాడేలా చేస్తానంటున్న కోయిలకొండ జడ్పీటీసీతో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. కోయిలకొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపొద్దంటూ పెద్ద ఎత్తున ఒక ఉద్యమ తరహాలో సాగిన ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి నా ఘన చరిత్ర విజయభాస్కర్ రెడ్డి గారిది. ఇవాళ వారు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఒక చక్కటి అవకాశంతో కోయిలకొండ నుంచి జడ్పీటీసీగా గెలిపొందారు. కాసేపటి క్రితమే వారు పదవీ ప్రమాణ స్వీకారం ఇక్కడ జడ్పీ హాల్లో చేయడం జరిగింది. ప్రస్తుతం విజయభాస్కర్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. వారు కోయిలకొండ మండలంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, వాటి పరిష్కారం కోసం వారి దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏమిటి, భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇద్దాం. సార్, ముందుగా మీకు ఎస్ఎన్ఐన్ ఛానల్ తరపు నుండి శుభాభినందనలు. థ్యాంక్ యూ అండి. మీరు అంటే మేము బాగా గమనిస్తున్నాం, అంటే ఒక ఉద్యమ తరహాలో, అంటే తెలంగాణ ఉద్యమాన్ని నేను పోల్చాను కానీ ఒక చిన్న సైజు ఒక ఉద్యమం లాంటిది మీ కోయిలకొండ మండలాన్ని నారాయణపేట కలిపోద్దని అంటే ప్రాణాలకు తెగించి పోరాడారు, చాలామందికి దెబ్బలైనవి, మీరు ఊరికే చాలా కష్టపడ్డారు, కేసులు అయినాయి, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, ఇంకా తిరుగుతున్నారు, అంటే దాని తర్వాత ఇవాళ మీరు జడ్పీటీసీ సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ చిన్న జర్నీ మీకు? అంటే మేము రూలింగ్ పార్టీలకు సభ్యులమై ఉండి కూడా మేము కూడా ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది కాబట్టి, అంటే ఎందుకంటే ప్రజల యొక్క ఆకాంక్ష చాలా బలంగా ఉందండి. అంటే లీడర్ అనేవాడు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే పనిచేయాల్సి వస్తుంది కాబట్టి, అంటే మనకు వ్యక్తిగత అభిప్రాయాల్ని పక్కకెట్టాల్సి వస్తుంది ఇట్లాంటి టైంలో. మేము కూడా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా వారు మాకు ఖచ్చితంగా చెప్పిండ్రు. ఎందుకంటే నా ప్రాపర్ కూడా ఇదే మండలంలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా పోనీయనండి అని చెప్పినప్పటికీ కూడా మా ప్రజలకు ఒక రకమైన అపోహలు ఉండేది. అంటే ఖచ్చితంగా మన అంటే గజెట్ ఇచ్చిండు కాబట్టి ఇక వెళ్ళిపోతుంది, 12 మండలాలు ఖచ్చితంగా నారాయణపేటలో కలిపేస్తారు అనే ఒక దృఢమైన నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి, అంటే మేము ఆ టైంలో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు లేకుండ్రి. ఎందుకంటే వాళ్ళ ఆకాంక్ష అంత బలంగా ఉంది. ఎందుకంటే మాకు కోయిలకొండ మండలం అనేది మహబూబ్ నగర్లో ఇమిడి ఉంటాం మేము. మా జీవన శైలి కానీ ఇక్కడికి అంటే నారాయణపేటకు మాకు కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పటికీ కూడా మాకు ప్రతినిత్యం మేము మా భావోద్వేగాలకు లోనై ఉన్నారు ఆల్రెడీ కాబట్టి చాలామంది స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు ఇక్కడ. అంటే మా కోయిలకొండలో ప్రతి ఊరు నుంచి ఒక 10 మందో 20 మందో మా ఉందల స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఉదయం లేస్తే వాళ్ళకు వ్యాపార నిమిత్తం మహబూబ్నగర్కే వస్తారు కాబట్టి చదువులు అన్నీ కూడా ఇక్కడనే కొనసాగించరు. ఒక 40 సంవత్సరాలు ఉంటాయి, అంటే ఒక 4 దశాబ్దాలుగా మా కోయిలకొండ మండల ప్రజలకు మహబూబ్నగర్ ఉండే ఒక అటాచ్మెంట్ ఉందండి. అదేవిధంగా అంటే ఇవన్నీ కూడా గ్రహించి ప్రభుత్వం వాళ్ళంటే మా ఎమ్మెల్యే గారు ఇవన్నీ వారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మేము అయితే ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ కోయిలకొండ మండలం ఒక్కని మైగుండంలో ఏదైతే కొనసాగించేసి మిగతా 11 మండలాలతో నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసిండ్రు కాబట్టి ముందుగా వారికి మా ఎమ్మెల్యే గారికి, రాజేందర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారికి, ముందర మా కోయిలకొండ మండల ప్రజలందరి నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.
సమస్యలు ఏం గుర్తించారన్న? కోయలకొండ అభివృద్ధికి దూరంగా ఉంది, జిల్లా కేంద్రానికి కూతబెట్టి దూరం అంటే దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనుక సమస్యలు చాలా ఉన్నాయి. వలసలు బాగా ఉన్నాయి, వలసలు వెళ్ళిన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద నగరాల్లో చనిపోవడం, శవాలయ ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు మీరు దగ్గరుండి చూశారు, బాధితులకు మీరు అండగా కూడా ఉన్నారని మాకు సమాచారం ఉంది. అంటే ఈ పరిస్థితులు పోవడానికి మీ వంతు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా అంటే ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అంటే లేబర్కు ప్రసిద్ధి. ఒకప్పుడు ఎక్కడ పని చేయాలన్నా ఏ రాష్ట్రంలో బీహార్ ఉత్తరప్రదేశ్ అలాంటి స్టేట్లలో ఇప్పుడు మన దగ్గరికి అక్కడి నుంచి వస్తున్నారు. ఒకప్పుడు మన రాష్ట్రం నుండి ఇక్కడ అంటే పాలమూరు లేబర్ అంటే ఒకప్పుడు అంత ఫేమస్ అండి. ఏ రాష్ట్రంలో చూసినా మన పాలమూరు లేబరే కూలీలుగా పనిచేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఎందుకంటే చాలామంది అంటే కొంతమంది ఇక్కడ ఏదైతే వాళ్లకు ముందు అంటే ఇక్కడ వ్యవసాయానికి అనుగుణంగా అందరికీ పొలాలు ఉన్నాయి కాబట్టి చాలామంది వ్యవసాయ ఆధారం మీదనే ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఫ్యాక్టరీలు కానీ అట్లాంటివి లేవు మెయిన్ ఉంటే. అంటే ఇంతమంది విద్యార్థులు ఇప్పుడు ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్గా డెవలప్ కావాల్సింది. మహబూబ్ నగర్ కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చాలా వివక్షకు గురైనాం అప్పుడు. అంటే మహబూబ్ నగర్ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా రంగారెడ్డి లాంటి ప్రాంతాలు ప్లస్ ఆంధ్ర ప్రాంతాలు మాత్రమే అప్పుడు డెవలప్ చేసిండ్రు. అప్పుడు అధిక నిధులు కూడా వాళ్ళే తీసుకోపోయిండ్రు. అంటే నిధులు లేమితోనే మనకు చేసింది. ఈ 5 సంవత్సరాలు అయితే ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మనం చేసిన మొట్టమొదటి అంటే ఇప్పుడు మనకు సంక్షేమం అండి. ముఖ్యంగా ఇప్పుడు సంక్షేమం మీద మొదటి 5 సంవత్సరాలు అంతా సంక్షేమం మీద దృష్టి పెట్టిండ్రు. ఇప్పుడు మిగతా ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఇప్పుడు అభివృద్ధి కూడా చాలా అంటే గత 40 సంవత్సరాలతో పోల్చుకుంటే మనకి 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఈ రాబోయే కాలంలో కూడా ముఖ్యంగా అంటే నీటి వసతి, పొలాలకు సాగునీరు, పాలమూరు రంగారెడ్డి ఉంటే సాగునీరు దేవాలని ఒక దృఢ నిశ్చయంతో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారికి మేము చేదోడు వాడదాడుగా ఉండి వారి ఎన్నికలు నడిచి మాకు ఏదైతే నీళ్ళు వస్తే అప్పుడు వలసలన్నీ ఖచ్చితంగా ఆగిపోతాయి. ఎందుకంటే చాలామంది పూనా బొంబాయిలకు ఉండి మా నారాయణపేట ఏరియాలో ఉండి మా కోయిల్కొండ కొంచెం సగ ప్రాంతం ఉండి అంతా పూనా లేదా బాంబే మేస్త్రి పనులు కూలి పనులు చేసుకోవడం జరుగుతుందండి. ఈ నీళ్ళు ఏదైతే వస్తే అంటే ఇప్పుడు మా ఖచ్చితంగా ఇప్పుడు మంత్రి గారు కూడా అండలు కూడా మాకున్నాయి కాబట్టి వాళ్ళిద్దరు ఎమ్మెల్యే గారు మంత్రి గారు సహకారంతోన పాలమూరు రంగారెడ్డిని ఎంత వీలైతే అంత త్వరగా ఒక 2 లేదా 3 సంవత్సరాలలో మా మండలం కంటే ఫస్ట్ ఫేజ్లోనే కరివేన రిజర్వ్ అంటే మహబూబ్ నగర్ ఫస్ట్ ఫేజ్లో నీళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు ఎల్లవేళ మేము వాళ్ళకు అండదండ అంటే వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు నిధులు మరియు మిగతా పరిపాలన విధమైన పరిపాలన అంతా వాళ్ళు చూసుకొని మాకు త్వరగా నీళ్లు తెచ్చి ఏర్పాటు చేస్తారని మాకు దృఢ సంకల్పంతో ఉన్నాము. ఆ ఆశ కూడా ఉందండి. ఆ నీళ్ళు ఏదైతే నీళ్ళు వస్తే జనాలు కూడా అప్పుడు వలసలు ఆగిపోతాయని భావిస్తున్నామండి. బహుశా ఒక 2-3 సంవత్సరాల లోపల ఈ వలసలన్నీ ఆగిపోతాయని అందరం కూడా నమ్ముతున్నాం. మేము కూడా అదేవిధంగా బలమైన నమ్మకం ఉన్నామండి. ఇది మన కోయలకొండ జడ్పీటీసీ గారి యొక్క అభిప్రాయం. కోయలకొండ మండలం అంటే జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న పెద్దగా పరిశ్రమలు ఏం లేకపోవడంతో, యువతకు ఉపాధి లేకపోవడంతో పాటు ఊర్లో ఉన్న సాగుబడి చేసుకుంటున్న వాళ్ళకు అంటే సరైన వర్షాధార పంటలే ఇప్పటివరకు దిక్కైనాయని, భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం మరో కోనసీమగా తప్పకుండా వర్ధిల్లుతుందని, ఒక జడ్పీటీసీగా తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు తాను జవాబుదారిగా నిత్యం అందుబాటులో ఉంటానని చెబుతూనే పాలమూరు రంగారెడ్డి విషయం గౌరవ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నోటీస్కి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి ఆ పనులకు ఎలాంటి ఆటంకం ఎక్కడ ఒక చిన్నపాటి ఇబ్బంది జరగకుండా క్షేత్రస్థాయిలో ఒక జడ్పీటీసీగానే కాకుండా ఒక రైతుగా పర్యటిస్తూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీళ్ళు అందించి వాళ్ళ కళల్లో ఆనందం చూడడమే జడ్పీటీసీగా తన ఏకైక లక్ష్యమని వారు చెబుతున్నారు. వారి కోరికలు నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, ఎస్ఎన్ఐ న్యూస్, మాబునారు. బాలానగర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని బాలానగర్ జడ్పీటీసీ సభ్యురాలు జర్పుల కళ్యాణి తెలిపారు. మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానంటున్న కళ్యాణితో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. బాలానగర్ జడ్పీటీసీ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన జర్పుల కళ్యాణి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అంటే ఏ విధంగా వారు పెద్దపీట వేస్తున్నారు, గిరిజన సాంప్రదాయాలను అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంతమంది సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతారు, అలా కాకుండా తాను జడ్పీటీసీ అటువంటి కీలకమైన పదవి చేపట్టిన గిరిజన సాంప్రదాయాలను మేళవిస్తూ గిరిజన సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ఇవాళ జర్పుల కళ్యాణి గారు అదే గిరిజన వేషధారణతో ఇక్కడికి వచ్చి
ప్రమాణ స్వీకారం చేయడం ఇక్కడికి ఎంతోమందిని సంతోషాలు ముందుంచింది. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన జర్పుల లక్ష్మణ్ గారి సతీమణి అయిన జర్పుల కళ్యాణి గారు రాబోయే రోజుల్లో బాలానగర్ మండలానికి ఏం చేయబోతున్నారో, వారి కార్యాచరణ ప్రణాళిక ఏంది, తనను నమ్మి ఓటు వేసిన గిరిజనులకు ఇతర వర్గాలకు ఆమె ఏ విధంగా బాసటగా నిలబడుతుందన్న విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేడం మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం మేడం. ఇవాళ మీరు స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నారు మేడం ఈ సభకు, ఎందుకంటే గిరిజన సాంప్రదాయాలను మేళవిస్తూ, అంటే గిరిజన సాంప్రదాయాలను స్పష్టంగా కనిపిస్తూ మీరు ఇవాళ మీరు గిరిజన వేషధారణతో రావడం ఇక్కడ చాలామంది హ్యాపీ అయింది, మీడియా కూడా చాలా హ్యాపీ అయింది. అంటే ఎందుకు ఇట్లా రావాలనుకున్నారు మేడం? గిరిజన వేషధారణ అంటే నాకు కూడా చాలా ఇష్టము. నేను గిరిజనలో పుట్టినందుకు నేను చాలా అభినందిస్తున్నాను. ఇంత ఇలా వేసుకుంటారంటే నేనేమో అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది మా వేషధారణకి ఎంత వ్యాలు ఉన్నది, మేము ఎన్ని ఐటమ్స్ వేసుకుంటాము, ఈ దానికి ఎంత హుందాతనం ఉన్నది ఈరోజు నేను తెలుసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి నేను గిరిజన వేషంలో వచ్చినందుకు. అలాగే గిరిజన మహిళకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు భావిస్తున్నాను. నాకు ఈ అవకాశము ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు లక్ష్మారెడ్డి అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము గిరిజన మహిళను కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పేరు అసలు నేను జన్మలు మర్చిపోలేనండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ఎలాంటి పనులనైనా, నేను బాలనగర్ మండలంలో ప్రచారం చేసినప్పుడు కూడా ప్రతి ఊరుకు వెళ్ళి కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. నేను ఎలాంటి పనులైనా ఎలాంటి నిధులు కూడా నేను చేస్తానని, ఎందుకంటే లక్ష్మారెడ్డి అన్నగారు మాకు వెనుక ఉన్నారు, నాయకులు సీనియర్ నాయకులు కూడా బాలనగర్ మండలంలో ఉన్నారు. ఏ సమస్య వచ్చినా మేము అన్న దగ్గరికి తీసుకెళ్తాము. ఎలాంటి పనులు ఉన్నా కూడా మేము సార్ ఈ పని లేదు ఇది చేయాలి, ఎందుకంటే ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఒక ఊరికి అందితే ఇంకో ఊరికి అందదు కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నాయని కూడా చెప్పి మేము ఆ ఊరికి చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్ కూడా మహిళ కాబట్టి ఇంకా చాలా ఆనందంగా ఉంది. మేము డైరెక్ట్ వచ్చి కూడా మహిళకు కాబట్టి ఆ మేడంకి కూడా అడగవలసి వస్తుంది, మేడం మాకు ఈ పనులు కావాలి అంటే కూడా మేడం కూడా మాకు ఇవ్వడం చేయాలని అనుకుంటున్నాము. మేడం బాలనగర్ విషయానికి వస్తే బాలనగర్లో అంటే దాదాపు వారానికి కనీసం ఒక 3-4 యాక్సిడెంట్లు అని అవుతున్నాయి మేడం. అండర్ పాస్ లేకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని వందలాది మంది చనిపోయింది మేడం. అట్లీస్ట్ కనీసం అంటే భారతదేశంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే ఏరియాల్లో అది కూడా ఒకటి మనకు స్పష్టంగా అనిపిస్తుంది. మీరు అక్కడనే ఉంటున్నారు కాబట్టి మీకు రోజు ఏదో ఒక చెడు వార్త, అంటే 2-3 రోజులకు ఒక చెడు వార్త తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక మహిళగా మీరు ఉన్నారు, ఒక గృహిణిగా మీరు చూసిన ఇవాళ ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులకు వచ్చిండ్రు, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనుకుంటారు, ఎవరి నోటీస్కి ఈ సమస్యను తీసుకెళ్లాలనుకుంటున్నారు మేడం? సార్ మేము కేసీఆర్ సార్కి కూడా చెప్తాము గవర్నమెంట్ తరఫు నుంచి కూడా, ఎందుకంటే ఇది బాలనగర్ హెవీ రోడ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వెహికల్స్ స్పీడ్లో వస్తుంటాయి, అక్కడ వెనుక ముందు ఆలోచించకుండా కొంచెం మద్యం మత్తులో కూడా డ్రైవింగ్ అండర్ పాస్ వెళ్ళడం కానీ ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి దీనికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని, అక్కడ ఒక రూట్ అక్కడ ఏమైనా హెవీ అది వేపియాలని నేను కోరుతాను సార్. అంటే బాలనగర్ మండల ప్రజల యొక్క అంటే చిరకాల వాంచవుడికి అదే ఉంది, ఎందుకంటే చాలామంది చచ్చిపోతున్నారు కాబట్టి. లక్ష్మణ్ గారికి మీ హస్బెండ్ లక్ష్మణ్ గారికి ఈ విషయం బాగా తెలుసు, వారి ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. అంటే మీకు ఇలా ఒక జడ్పీటీసీ పోస్ట్ వచ్చింది, దీన్ని కేంద్రంలోని నితిన్ గడ్కరీ అంటే ఉపరితల రవాణా శాఖ మంత్రి నోటీస్కి తీసుకెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని కూడా మండల ప్రజలు ఎక్కడంటో భావిస్తున్నారు, ఇది మీరేమైనా ఆలోచన చేస్తారా? కంపల్సరీ ఎంపీ మన మన్నం శ్రీనివాసరెడ్డి దృష్టి కూడా తీసుకెళ్తాము, ఇది అతి త్వరలో జరిగేటట్టు కూడా నేను సహకరిస్తానని చెప్తున్నాను సార్. బాలనగర్ మండలంలో ఏ సమస్యలను ప్రధానంగా మీరు గుర్తించారు, రాబోయే రోజుల్లో వాటి పరిష్కారానికి మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సార్ బాలనగర్ మండలంలో అంటే బీటీ రోడ్స్ సార్, ఊర్లో రోడ్స్ చాలా సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకా చూస్తే వైద్యపరంగా బాలనగర్ మండలంలో 30 పడకల హాస్పిటల్స్ ఉంది, కానీ కొంచెం ప్రైవేట్ హాస్పిటల్లో చొరవ చూపిస్తున్నారు కాబట్టి ఆ విషయానికి కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము. ప్రతి అంగన్వాడీస్ అయినా కూడా ఎవరికైనా కూడా ఊర్లో అవగాహన కల్పించేటట్టు మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి మండలంలో అందరు సెక్రటరీస్ కానీ ఏ డిపార్ట్మెంట్లకు ఏ పనులు చెప్తే వాళ్ళకు తెలుస్తుందో అనేది అవన్నీ మేము తీసుకొని అవగాహన కల్పిస్తాం సార్. అత్యధికంగా లంబాడ గిరిజన తాండాలు ఉన్న ప్రాంతం కూడా బాలనగరం మనకు దేశవ్యాప్తంగా చూస్తే ఉంది. గిరిజనుల కోసం ప్రత్యేకించి మీరు గిరిజన ఆ కుటుంబం నుంచి వచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు? సార్ ఫస్ట్ మేము గిరిజన మహిళలు అంటే మేము చాలా వెనుకబడి ఉన్నాం చదువులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చదువుకే కేటాయిస్తాం సార్, చాలామంది పిల్లలు ఎక్కువ ఉన్నారని కొంచెం డబ్బు లేదా లేక కూడా వాళ్ళకి చదివిపించడం లేకపోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు కాబట్టి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మహిళలకు మా అందరికీ మేము చెప్పేది ఏంటంటే మనం చదువుకున్నది కాదు, మన పిల్లల్ని రాబోయే పిల్లలకి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక ఆశయం పెట్టుకొని ప్రతి ఒక్క తండాలలో గిరిజనులకు ఎక్కడ కూడా మామూలుగా తిరగకుండా ప్రతి స్కూల్లో జాయిన్ చేపించాలని దీని మీద నేను గట్టిగా పోరాడతాను సార్. బాలనగర్ నుంచి గెలిచిన జర్పుల కళ్యాణి గారి యొక్క అభిప్రాయం
బాలానగర్లో ముఖ్యమైన సమస్య అంటే అండర్ పాస్ లేక యాక్సిడెంట్లు అయి అమాయకులైన ఎంతోమంది చనిపోవడం తనను ఎంతో బాధించిందని, ఈ సమస్యను తప్పకుండా స్థానిక అంటే ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు అయితేనేమి, మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితేనే, మిగతా పెద్దల ఎంపీ మన శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించే వరకు తాను ఎక్కడ కూడా వెనకడుగు వేసే సమస్య లేదని బాలానగర్ మండల ప్రజలు ఈ విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చని, అతి త్వరలోనే బాలానగర్ అంటే యాక్సిడెంట్ జోన్ అన్న చెడ్డ పేరును తుడిపేసి బాలానగర్ను ఒక స్వచ్ఛమైన ప్రయాణం చేసే విధంగా తీర్చిద్దానని వారు చెప్తూనే గిరిజన తాండాల్లో కూడా విద్యను అభ్యసింపజేసే విద్యార్థుల సంఖ్య పెంచుతానని, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం నోటీస్కి ఎప్పటికప్పుడు తీసుకెళ్లి మండల సమస్యలు పరిష్కరిస్తానని, తాను జడ్పీటీసీ గెలిచిన బాలానగర్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటానని తప్ప ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి పాలన చేయాలని వారు చెప్తున్నారు. వారి కోరికలన్నీ పాలించాలని మనం కూడా ఆశిస్తాం. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, ఎస్ఎన్ఐ న్యూస్, మామూనార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన స్వర్ణ సుధాకర్ రెడ్డి అందరి సహకారంతో బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తానని వెల్లడి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, అన్ని జడ్పీటీసీ స్థానాలు టీఆర్సీఏ గెలుచుకోవడం గొప్ప విజయమని హర్షం. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మున్సిపల్ కార్మికులు కనీస వేతనం 24,000 చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఐ న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే ఎస్ఐ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఐ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.